ఆధారాలు లేని పసలేని కేసులతో చంద్రబాబు నాయుడు లోకేష్ బాబులను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నట్లు కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. కావలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ నెట్ ప్రాజెక్టుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. చంద్రబాబును నెల రోజులుగా జైల్లో పెట్టినా ఇంతవరకు ఒక ఆధారం చూపలేదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడీపీ క్యాడే బయటపడేది లేదని స్పష్టం చేశారు. కావలి నియోజకవర్గం నుంచి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ సొమ్ము నేరుగా తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళుతుందని ఆరోపించారు. కావలిలో పెద్ద ఎత్తున గ్రావెల్ తరలింపు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరినాయుడు, నాయకులు మంచాల ప్రసాద్, మైనంపాటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జగన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు, ప్రజా చేతులను తెలుసుకుంటాం ఒకటి. రెండోది, ఈరోజు ఓటమి భయముతోనే సీఎం జగన్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు రాజకీయ కక్ష సాధింపు చేయడం జరుగుతుంది. కేసులో ఏ పస లేదు. ఈరోజు ఒకటే, స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫైబర్ గిడ్ అన్నారు. దాంట్లో మీరు ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి చూపించగలరా? ఈ మీ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు గతంలో చంద్రబాబు నాయుడు గారు 6000 కోట్లు అవినీతి చేశారని కోడి కూశారు. నిజలేసి అది ఒక పెద్ద ప్రచారం చేశారు. మీరు కనీసం 60 రూపాయలు అవినీతి చూపించగలిగారా? మీరు వచ్చి 4వ సంవత్సరం అయింది. మీరు నిజలేస్తే చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అన్నారు. మీరు 4.5 సంవత్సరాలుగా ఎందుకు నిరూపించలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఫైబర్ గ్రిడ్ అంటే ఫైబర్ గ్రిడ్ అండర్గ్రౌండ్ కేబుల్ దిగుతుంటే 5000 కోట్లు అవుతుందంటే ఎందుకయ్యా దానికి అని చెప్పి దాన్ని ఆయన కరెంటు పోల్ మీద తీసుకొని వచ్చి 330 కోట్లు అయిపోద్దంటే దాన్ని 325 కోట్లకే టెండర్ ఖరారు చేయడం జరిగింది. దాని ద్వారా 149 రూపాయలకే నెట్ కనెక్షన్, ఫోన్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు అవినీతి అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఇప్పుడు అవినీతి జరిగితే ఈ డబ్బు ఎవరు అకౌంట్లోకి పోయిందని మీకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి, మీరు ఏమైనా అవినీతి నిర్వహించగలుగుతున్నారా? చూపించండి. అవినీతి జరిగింది, ఈ డబ్బు ఎవరు అకౌంట్లోకి వచ్చింది? ఫైబర్ నెట్వర్క్ అప్పు జరిగిందంటారు, స్కిల్ డెవలప్మెంట్ జరిగిందంటారు, రింగ్ రోడ్ జరిగిందంటారు. చూపించండి, ఎవరు అకౌంట్లోకి పోయిందో చూపించండి. అమానాలు వేయడం కాదు. అదే మేము ఈరోజు క్లియర్గా చెప్తున్నాం. ఈరోజు ఇంకొకటి, వైసీపీ పాలనలో నేరస్తులు బయట తిరుగుతున్నారు, నిజాయితీ పనులు లోపల ఉన్నారు. ఇది పరిపాలన. ఇవాళ వాళ్ళ దాంట్లో లేదన్న నేరస్తులు ఇవాళ చిన్నాయి చెప్పినట్టు బయట తిరగడంలే. నీకు ఒకసారి కేవలం వ్యవస్థను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కక్ష సాధన తీర్చుకుంటున్నావు, ఇదిలో సందేహం లేదు. దీనికి నువ్వు గుణపాఠం చెల్లించుకుంటావు, అందులో సందేహం లేదు. నీకు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే తెలుగుదేశం, గెలబోయే తెలుగుదేశం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దీనికి డబ్బులు చెల్లించుకుంటామని చెప్తున్నాను, హెచ్చరిస్తున్నా. నువ్వు మగోడు అయితే పదే నేను చెప్తున్నా, నువ్వు తాడేపల్లి కూర్చొని మగోడు అయితే చూపిస్తాం. నువ్వు అవినీతి పడు, మేము అవినీతి పడు చూపిస్తాం, నీ సంగతి చూస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు మేము శివయ్యని కూడా వేడుకున్నాయా, మా బాబు గారికి ఏది లేకుండా ఆయన ఆరోగ్యం బాగుండాలి, తొందరగా విడుదల ఆయన కూడా ఒక్కొని వచ్చాను. అదేవిధంగా ఇప్పుడే మసీదు వచ్చాను, అల్లాది అల్లా అక్బర్ ని వేడుకొని వచ్చాను. మా బాబు గారికి ఏ ఇబ్బంది లేదు, ఆణిమిత్తి బయటకు వస్తారు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని. మేము రేపటి నుంచి పల్లె పల్లె తిరిగి ఈ ప్రజలకి అందరికి ఎవరిచ్చి బాబు గారు ఏ తప్పు చేయలేదమ్మా, ఈ దుర్మార్గుడు, ఈ సైకో, ఈ తెలుగుదేశం పార్టీ గెలిపించుకుందాం, మరియు తెలుగు ముక్కు చేసుకుందాం, ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ 14 లక్షల కోట్లు అప్పు చేసేసాడు, రాష్ట్రం నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు. ఏ డెవలప్మెంట్ లేదు, ఇలా పోలవరం లేదు, అమరావతి లేదు, ఇలా పోలవరం ఈరోజు వర్షాలు ఇప్పుడు లేవు, రైతు ఏమైపోలేవు. అదే పోలవరం పూర్తి అయితే 3 సంవత్సరాలు వర్షం ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ఈరోజు రైతులు అంతా భయపడిపోయినారు. ఇప్పుడు అక్టోబర్ వచ్చేసింది, 10వ తారీఖు, ఇప్పుడు వర్షాలు లేవు. ఎందుకని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి. ఈ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఉండాలని చంద్రబాబు పట్టుబట్టి
13 ఎకరాలకి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఎయిర్పోర్ట్ తేవడం శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గాని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గాని మీరు రాగల ఎయిర్పోర్ట్ లకి మేము గాని ఇచ్చిన రాని నిన్న కొలతలు వేస్తే 14 ఎకరాలు గ్రావులు ఎత్తున్నారు. ఆ గ్రావులు ఎత్తి డబ్బు అంతా సీఎం ఆఫీస్ పోయిందని ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇందులో సందేహం లేదు. లేకపోతే ఎందుకు మీరు ఆపలేదు? నువ్వు కావాలకు వచ్చిన ముఖ్యమంత్రి కావాలకు వచ్చిన రోజు అన్ని పరిస్థితుల్లో వచ్చింది. నువ్వు రుతులు కూడా కోరి ఎందుకు ఆపలేదు? ఎందుకు నీ ఎమ్మెల్యేని మమ్మలించలేదు? నీకు ఒక సిగ్గు శరంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రాన్ని కాపాడేది. నువ్వు కావాలకి వచ్చావు ఒక ముఖ్యమంత్రిగా. ఏమో ఎమ్మెల్యే ఏది అన్ని పేపర్లో వచ్చింది ఏమిది అని అడిగావా? ఇంకా దోచుకోండి, ఇంకా మిషన్లు ఎక్కువ పట్టమని చెప్పుకోయావు. ఎయిర్పోర్ట్ ఎత్తేయమన్నావు, చెరువులు ఎత్తేయమన్నావు. నువ్వా చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు నాయుడు నీకు లేదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక లిక్కర్ మాఫియా, ఒక దుర్మార్గుడు, ఒక సైకోవి. గుర్తుపెట్టుకో, నీకు ఇటన్నిటి గుణపాఠం చెప్తాం. ప్రజలందరికీ బాగా అర్థమైపోయింది. 2024 నీకు అందరూ గుణపాఠం చెప్తారు, అందులో సందేహం లేదు. గెలవేది తెలుగుదేశం. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకో పోవాలి, సైకో ప్రజలు నిరాశతో ఉన్నారు. గుర్తుపెట్టుకో. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.